లక్షల్లో ఫీజులు వసూలు చేసే కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో చాలా సమస్యలుంటాయి. గతంలో చాలా వెలుగులోకి వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి కూడా. అయితే ఈసారి మాత్రం ఇలాంటి కాలేజీలకు గట్టి షాకే తగిలింది. నారాయణ కాలేజీలో సమస్యల పట్ల విద్యార్థినులు విసిగిపోయారు. ఎలాంటి భయం లేకుండా ముందుకొచ్చారు, సమస్యలపై తమ గళం విప్పారు. తమ నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసి వసతులు లేకుండా హాస్టళ్లు నడుపుతున్నారని ఆరోపించారు. ఇలాంటి కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేటు కాలేజీ హాస్టళ్లే కాకుండా ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను కూడా చెక్ చేయాలని కోరారు. తమ తల్లిదండ్రులతో కలిసి తమ సమస్యలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా యాక్షన్లోకి దిగారు. బాచుపల్లిలోని నారాయణ కాలేజీకి వెళ్లారు. ఆమె ఎంట్రీతో కాలేజీ యాజమాన్యం ఒక్కసారిగా షాక్ అయ్యింది. శారద రావడంతోనే సడన్గా అన్నీ చెక్ చేశారు. కాలేజీ ప్రాంగణంలో విద్యార్థుల హాస్టల్కు వెళ్లారు. అక్కడ స్టూడెంట్స్కి కావాల్సిన సౌకర్యాలు ఏమాత్రం సరిగ్గా లేవు. మెస్లను చెక్ చేశారు. ఆమె తనిఖీలో ఫుడ్ క్వాలిటీగా లేదని తేలింది. ఇక హాస్టల్ రూమ్లో అయితే చాలా దారుణం. హాస్టల్ బిల్డింగ్లో చాలా లీకేజ్లు ఉన్నాయి. వాష్రూమ్స్ శుభ్రంగా లేవు. భరించలేని విధంగా దుర్వాసన వెదజల్లుతోంది. డోర్స్ విరిగిపోయాయి. బాత్రూంలో కనీసం మగ్గులు కూడా లేవు. వీటన్నిటినీ చూసిన శారద ఒక్కసారిగా షాక్ అయ్యారు. పిల్లలు ఎంత నరకయాతన పడుతున్నారో ఆమెకు పూర్తిగా అర్థమైంది. దీంతో కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. ఈ సమస్యల గురించి హాస్టల్ వార్డెన్ కళాశాల ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. ఇలా ఉంటే జబ్బులు రావా అని నిర్వాహకులను ప్రశ్నించారు. ఏంటి ఈ రూమ్లు ఇలా ఉన్నాయి, డోర్స్ లేవు, లాక్స్ లేవు, వాటర్ కూడా పోవు, వాష్రూమ్లో ఈ వాటర్ లీకేజీలేంటి, మనుషులుండే స్థలమేనా అని శారద చాలా కోపంతో ప్రశ్నించారు. పిల్లలకు సరిగ్గా అన్నం వండకుండా పెడుతున్నారు, ఈ భోజనం ఎలా జీర్ణమవుతుందని ఆమె ప్రశ్నించారు. అదేవిధంగా అక్కడి విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. వారు కాలేజీలో ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాచుపల్లి బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి విద్యార్థులను వెంటనే మార్చేయాలని ఆదేశించారు. మీకు ఏ సమస్య ఉన్నా నాకు కాల్ చేయండి, ఫిర్యాదు చేశారని ఎవరైనా వేధించినా నాకు సమాచారం ఇవ్వండి అంటూ శారద విద్యార్థులకు తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఉమెన్ కమిషన్ ఫిర్యాదు నెంబరు 9490555533 లేదా 181కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇక మాదాపూర్లోని శ్రీ చైతన్య ఉమెన్ కాలేజీలో కూడా ఇదే దారుణమైన పరిస్థితి. ఇవన్నీ కూడా శారద దృష్టికి రావడంతో యాక్షన్ తీసుకున్నారు. శ్రీ చైతన్య యాజమాన్యానికి మహిళా కమిషన్ ఇప్పటికే సమన్లు పంపింది. పిల్లల భద్రతపైన రాజీపడి ఎవరిని వదిలిపెట్టేది లేదని శారద చెప్పారు. మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద కార్పొరేట్ కాలేజీలపై చేసిన ఈ తనిఖీల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.